ఇంకా 4 రోజులైతే బతుకమ్మ పండుగ వస్తుంది. ఇటు తెలంగాణ గవర్నమెంట్ పిల్లకాయలకి దసరా సెలవులు కూడా ఇచ్చేసింది. ఇట్లా పండగకి 10 రోజులు సెలవులు వస్తే పట్టణం ఖాళీ చేసి ఊరికి పోవాలని ఇప్పటి నుంచి అందరూ తయారైపోతున్నారు. ఇంకా పోయిన వాళ్ళు గమ్మున ఉంటారా? ఉండరు కదా. రకరకాల పిండి వంటలు చేసుకుంటా అన్నారు. అన్నట్లు పిండి వంటలు అంటే గుర్తొచ్చింది, ఈ దసరా పండగకి సరుకుల ధరలు జనాలకి పెద్ద సురుకు పెట్టబోతున్నాయంట. మరి ఆ మ్యాటర్ ఏందో ఓసారి చూద్దాం పదండి. ఏం కొనే తట్టు లేదు, ఏం తినే తట్టు లేదని ఏదో సినిమాల గలీబోళ్ళ గోసల మీద ఓ పాట వచ్చినుండే కదా అప్పట్ల. ఆగో అదే సీను గీ దసరా పండగకి మళ్ళా రిపీట్ అయ్యే తట్టు కొడుతున్నది ఇప్పుడు. ఎందుకంటరా గిట్ల దినం అక్కెలకు వచ్చేటి ఏ వస్తువుల ధరలు చూసినా పిటానపిరం అవుతున్నాయి. అంగడికి పోయి ఏది ముట్టుకున్నా అగ్గిలే మండుతున్నాయి. దుకునపోళ్ళు ధరలు చెప్పంగానే జేబులు పునుకులాడే కథ అవుతుంది చాలా మందికి. మంచి నూనె కిలో ప్యాకెట్ కు 45 రూపాయల దాకా పెరిగింది. బియ్యం ధర బియ్యాన్ని బట్టి కింటకు 500 దాకా పెరిగింది. ఇక ఉప్పులు పప్పుల జోలికి పోతే పాపమే ఉన్నది. కందిపప్పు కిలో 170కి చేరితే పెసరపప్పు 150, మినప్పప్పు 130కి చేరి కొసాలు గొమ్మల కూసున్నాయి. పండగ నాడు నీసు కూరకు బగ్గా అక్కడికి వచ్చే అల్లం ఎల్లిపాయల ముచ్చటైతే చెప్పతనం లేదనుకో రాదులే. అల్లం కిలోకు 150 ఉంటే ఎల్లిగడ్డలు 350కి పైనే పలుకుతున్నాయి. దుగ్నాల పొంటి కారం ప్యాకెట్లు కొనొద్దు అనుకున్న వాళ్లకు ఎండి మిరపకాయలు కొనడానికి పోతే కిలోకు 200 పైనే పలికి కొనక ముందే కండ్లు మండే కాత అవుతున్నది. ఇటు ఉల్లిగడ్డలు ఏమైనా తక్కువనా? అన్ని పెరిగినాక నేనెందుకు పెరగొద్దు అన్నట్టే కిలోకు 60కి తక్కువ పలుకుతలేదు అనుకో రాదురి. గీ తలకాయ నొప్పి అంతా ఒళ్ళు పెట్టుకుంటారు. నీసు కూర లేకున్నా ఏం కాదు, కూరగాయలన్నా కొందామంటే అవి కూడా కొనేటట్టు లేకుండా అయినాయి. 500 పట్టుకొని పోతే గట్టిగా సంచి కూడా నడుస్తలేదు ఇప్పుడు. మరి ఊళ్ళ పొంచి పట్టణానికి బతుకు తెరుగుకొచ్చిన వాళ్ళు సాలి సాలని జీతాలతో ఎట్లా బతుకుతున్నారో ఏం పాడైతున్నారో గాని గీ కూరగాయలు ఇంట్లో వాడుకునే వస్తువుల ధరలు చూస్తే మాత్రం కష్టమే అనిపిస్తున్నది. ఓ దిక్కు ఇండ్ల కిరాయిలు, ఇంకో దిక్కు పొల్లగాళ్ళ చదువులకు ఫీజులతో ఎట్లలో దేవుడా అని నెత్తుకొట్టుకుంటున్న యాళ్ళల్లా పండగ పూట ధరలు పెంచుడు మాత్రం సామాన్యులను ఇట్లా మట్టి పోసినంత పని అవుతుంది. చూస్తుంటే ఈ తాపకు పండగ దావతు అదేదో సినిమాల కోట శ్రీనివాసరావు సార్ కోడిని దూలానికి ఆలాడగట్టి బువ్వ తిన్న కథ అయితట్టుంది అనుకుంటున్నాడు చాలా మంది. దానక మరి చూడాలి పండగ గోలిగా ఏమన్నా సర్కారు నిత్యావసర సరుకుల ధరలు తగ్గిస్తారో లేదో అనేదిగా.